నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో ఈరోజు మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఏంటంటే, సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే విధంగా, రేపు రిపబ్లిక్ డే కదా, సో అందుకనేసి బ్లాక్ కలర్స్తో నేను డాల్కి డ్రెస్ చేశాను. సో దాని యొక్క మేకింగ్ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోలోకి వెళ్ళే ముందుగా, మీరు కనుక నా ఛానల్లోని వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఈ వీడియోతో పాటుగా రిమైనింగ్ వీడియోస్ని కూడా అలా ఒక 5 సెకండ్స్ చెక్ చేయండి. మీకు కనుక నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టకండి, నెమ్మదిగా సాఫ్ట్గా అలా టచ్ చేయండి. టచ్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు మిస్ అవ్వకుండా నా వీడియోస్ని చూడొచ్చు. సో మనం అలాగే టచ్లో ఉండొచ్చు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, ఆ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు తప్పకుండా రెస్పాండ్ అవుతాను. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి స్టార్ట్ అయిపోదాం. సో దీనికి నేను 3 కలర్స్ తీసుకున్నాను, ఆరెంజ్, వైట్, గ్రీన్. సో ఫ్లాగ్ కలర్స్ తీసుకున్నాను, అలాగే చిన్న డాల్ ఇది. సో ఇప్పుడు వచ్చేసి ఒక పేపర్ తీసుకున్నాను, ఆ పేపర్ని స్క్వేర్గా కట్ చేసుకొని దాన్ని మళ్ళీ ఒక కోన్ లాగా కట్ చేసుకొని ఫస్ట్ డాల్కి బేస్ పెట్టానన్నమాట. ఫస్ట్ డాల్కి బేస్ పెట్టాలి. తర్వాత ఇప్పుడు ఈ ఉలన్ని ఆరెంజ్ కలర్ది 15 రౌండ్స్ తీసుకున్నాను. సో ఇలాగ వీడియోలో చూపుతున్నానుగా, పైన పట్టుకొని దానికి నాట్ వేసేయాలి, అలాగే గ్రీన్, వైట్ కూడా చేసుకోవాలి. సో ఇప్పుడు కింద నుంచి నేను ఫస్ట్ గ్రీన్ పెట్టాను, ఒక లేయర్ పెట్టాను. సో ఇక్కడ వీడియోలో చూస్తున్నాను కదా, సో నేను ఫస్ట్ కట్ చేయలేదు, తర్వాత ఇప్పుడు కట్ చేస్తున్నాను. అన్నీ ఈక్వల్గా కట్ చేశాను. తర్వాత గ్రీన్ తర్వాత 2 లేయర్స్ వైట్ పెట్టాను. తర్వాత ఆరెంజ్ పెట్టాను. సో డాల్ చిన్నది కాబట్టి ఆరెంజ్, గ్రీన్ వచ్చేసి ఒక్కొక్క 1 లేయర్ పెట్టాను, వైట్ వచ్చి 2 లేయర్స్ పెట్టాను. సో ఇక్కడ చూస్తున్నాను కదా, సో ఇలా వస్తుంది ఫైనల్. సో దీనికి మళ్ళీ పైన స్ట్రిప్స్ లాగా అనేసి నేను స్టోన్ లేస్ పెట్టాను, పైన మళ్ళీ క్రోన్ లాగా ఒక లైన్ స్టోన్ లేస్ పెట్టాను. సో ఇంతే ఫైనల్ లుక్ ఇదనమాట. ఇంతే, చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయింది. సో నేను ఇంకా రిపబ్లిక్ డేకి క్రాఫ్ట్ అక్కడ చేయాలి అనేసి తొందరగా ఆఫ్టర్నూన్ అనుకున్నాను. సో తొందరగా చకచక చేసేసి ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉంది అనేది కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో రేపు రిపబ్లిక్ డే కదా, సో అందరూ దేశం నలమూలల్లో ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది. అందరూ బాగా మంచిగా ఫ్లాగ్కి సెల్యూట్ చేస్తారు. ఆ ఫ్లాగ్ హోస్టింగ్ అప్పుడు సరౌండింగ్స్ అంతా ఫ్లాగ్స్తోనే, చిన్న చిన్న ఫ్లాగ్స్తోనే డెకరేషన్ చేస్తారు. హోస్టింగ్ అంతా అయిపోతుంది, సెల్యూట్ చేస్తారు, అందరూ ఎవరెవరు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారో అంతా అయిపోతుంది. నెక్స్ట్ డే నుంచి ఆ ఫ్లాగ్స్ అన్నీ రోడ్డు మీద తిరుగుతూ ఉంటాయి, ఆ ఫ్లాగ్ మీదనే మనం తొక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్లాగ్స్తో డెకరేషన్ చేయడం ఎందుకు? అదేంటో, రిమైనింగ్ వేరే కలర్ పేపర్స్, క్రాఫ్ట్ పేపర్స్తో ఏదో ఒక డెకరేషన్ చేయొచ్చు కదా. లేదంటే జస్ట్ నార్మల్గా ఫ్లాగ్ హోస్టింగ్ చేయండి, డెకరేషన్ ఉంటేనే ఫ్లాగ్ హోస్టింగ్ చేయాలి అని ఏం లేదు కదా. ఫ్లాగ్స్తో మళ్ళీ డెకరేషన్ ఎందుకు? ఆ ఫ్లాగ్స్ని తొక్కడం ఎందుకు? మీకు కనుక ఒకవేళ అలా రోడ్డు మీద కనపడితే, తొక్కే ప్రదేశంలో కనుక ఉంటే దాన్ని ఎత్తి పక్కన పెట్టండి. మీకు కనుక నచ్చితే దాన్ని మీతో పాటు తీసుకొచ్చి భద్రపరచుకోండి. సో ఇప్పటికీ చాలామందికి మనము ఎందుకు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము, ఎందుకు ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాము అన్న విషయం చాలామందికి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో 1950లో జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దాన్ని పురస్కరించుకొని మనం గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాము. రాజ్యాంగాన్ని రూపొందించడం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. రాజ్యాంగం అమలులోకి వచ్చింది జనవరి 26, దాన్ని పురస్కరించుకొని మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. సో మీ అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పట్లాగే నేను మీతో 2 విషయాలు షేర్ చేసుకుంటాను కదా. సో ఏంటంటే, ఫస్ట్ వన్ ఏంటంటే, అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి. సో బయటకు వెళ్ళినప్పుడు
మీ చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా చూసుకుంటూ ఉండండి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. సెకండ్ వన్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ గురించి కూడా కొద్ది కేర్ తీసుకుందాం. నేను నాకు తెలిసిన టిప్స్ చెప్తాను. చెట్లను కొట్టేయద్దండి, చెట్లను నాటడానికి ట్రై చేయండి. అలాగే వాటర్ని ఎక్కువ వేస్ట్ చేయొద్దు, సేవ్ చేయండి వాటర్ని. మ్యాక్సిమం ప్లాస్టిక్ కవర్ యూసేజ్ని తగ్గించండి. ఇవన్నీ తప్పకుండా పాటిస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.